TV5, ABN, ETV5, వేటి వేసిన స్పీకర్. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి ప్రసారాలు సాగించిన TV5, ABN, ETV5 ఏపీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఈ మూడు ఛానళ్లకు అసెంబ్లీకి అనుమతి నిరాకరించారు. అసెంబ్లీ జరుగుతూ ఉండగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడే వారి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. అయితే సభ జరుగుతుండగానే సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ సమయంలో ఈ మూడు ఛానళ్లు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను కాకుండా టీడీపీ నేతల మీడియా పాయింట్ లైన్ను ఇచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్పీకర్ ఈ మూడు ఛానళ్లకు అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని స్పీకర్ అసెంబ్లీలోకి అనుమతించలేదని, అందుకే అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేయలేకపోతున్నామని ఏబిఎన్ ప్రకటించింది. శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా ఈ ఛానళ్లు వ్యవహరిస్తున్నాయని అధికార పక్షం వాదిస్తోంది. TV5 ఏకంగా ఏపీలో మత ఘర్షణలు లేపేలా తప్పుడు వార్తలు కూడా ప్రసారం చేస్తోందని మండిపడుతున్నారు. టీటీడీ విషయంలోనూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన TV5పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించడంతో వెనక్కు తగ్గి తాము తప్పుడు వార్తను ప్రసారం చేశామని TV5 క్షమాపణ కూడా చెప్పింది.